హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి కేవలం ఇక 2 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 డేస్ లోనే ఓటింగ్ అయితే తలక్రిందులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే ఓటింగ్ లో చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి. ఇక ఓటింగ్ గ్రాఫ్ చూసినట్లయితే ఆదిరెడ్డి, శ్రీ సత్య వీరిద్దరికి రాను గ్రాఫ్ పెరుగుతూ ఉంది. సో మనం ఆటోమేటిక్ గా చూస్తూనే ఉన్నాము, ప్రతి వీక్ కూడా శ్రీ సత్య డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ తనకి లాస్ట్ 2 డేస్ మాత్రం ఓటింగ్ బాగా జరిగి తను సేవ్ అయిపోతూ ఉంది. సో ఈ వీక్ కూడా అదే జరుగుతూ ఉంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్లో రేవంత్ టాప్ 1 ప్లేస్లో ఉండగా టాప్ 2లో ఇనాయా ఉంది. ఇక టాప్ 3 ప్లేస్లో అయితే రోహిత్ ఉన్నాడు. ఈ ముగ్గురు ప్లేసెస్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. ఇక ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఈ ముగ్గురే 4, 5, 6 ప్లేసెస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే శ్రీసత్యకి నిన్న మొన్న ఎపిసోడ్స్ బాగా కలిసి రావడంతో ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది. అలాగే శ్రీహాన్ ఓటింగ్ కూడా యాడ్ అవడంతో తనకి సేఫ్ జోన్లోకి వెళ్లే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ లాస్ట్ 2 డేస్ రేవంత్ ఓటింగ్ ఆదిరెడ్డికి, శ్రీసత్యకి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మోస్ట్లీ వీరిద్దరు సేఫ్ జోన్లోకి వెళ్లే ఛాన్సెసే ఉన్నాయి. ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ తప్పదు అని అనిపిస్తుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయడమే కాకుండా మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.